నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ హిట్ టీవీలో రాశి ఫలాలు ప్రతీ నెల నడుస్తూనే ఉంటాయి శివప్రసాద్ గురువు గారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు మనకి రాశి ఫలితాలు అందిస్తూనే ఉన్నారు ఇక ఈ అక్టోబర్ మాసానికి సంబంధించి వృచ్చిక రాశి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురువు గారి మాటలు నమస్కారం గురువు గారు వృశ్చిక రాశి వారికి అక్టోబర్ మాసం ఏ విధంగా ఉండబోతోంది చెప్పండి వృశ్చిక రాశి వారికి ఈ అక్టోబర్ మాసం అంతా కూడా చాలా అనుకూలముగా ఉన్నది చేపట్టినటువంటి కార్యక్రమాలలో కార్యసిద్ధి ఏది పట్టుకున్నా ఆ కార్యక్రమం సిద్ధించడం ఇంట బయట అందరినీ ఒక తాటిపైకి నడిపించేటువంటి విధానముగా వీళ్ళ యొక్క ప్రవర్తన ఉండటం వృత్తి వ్యాపారాల్లో ఆశించినటువంటి పురోగతిని సాధించటం కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు వినటం ఉంటారు కదా కుటుంబంలో ఏదో వాళ్ళకి బాలేదు వీళ్ళకి బాగాలేదు అనేటువంటిది కానీ వాళ్ళకి ఇప్పుడు బాగుంది ఎప్పటి నుంచో ఇబ్బంది ఇబ్బంది పడుతుండేటువంటి వాళ్ళకి ఇప్పుడు చాలా బాగా వార్తలు వినడం అనేటువంటి జరుగుతుంది కీలక వ్యవహారాలలో శత్రువులపై విజయం సాధించడం కొన్ని కావాల్సినటువంటి పనులు చాలా రోజుల నుంచి కాలేదే ఇగో వీడు నాకు చేయకుండా ఉన్నాడు వీడు గనక ఈ స్థానంలో లేకపోయి ఉంటే నాకు ఈ పని ఎప్పుడో జరుగును అని అనుకునేటువంటివన్నీ కూడా వాళ్ళ మీద విజయం సాధించడం అనేటువంటిది ఉంటుంది భూ సంబంధిత క్రయ విక్రయాలలో వీళ్లకు అనుకూలముగా అనుకున్నంతానికంటే ఎక్కువ ధనము రావటం అనేటువంటిది జరుగుతుంది గాక సంతాన శుభకార్య విషయమై గృహమున చర్చలు చేయటం చర్చలు చేసి శుభకార్యానికి చేయడానికి ఒక నిర్ణయానికి తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలకు వెళ్ళి రావటం అనేటువంటిది జరుగుతుంది పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి అంటే సంఘములో పేరు ప్రతిష్టలు కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు పెరిగి వాళ్ళతో సత్సంబంధాలు పెరుగుతాయి ఈ మాసము నిరుద్యోగ ప్రయత్నాలు మరింత అనుకూలముగా సాగుతాయి గాక నిరుద్యోగులకు వాళ్ళ ప్రయత్నాలు అనుకూలముగా ఉండబోతూ ఉన్నాయి ఈ మాసం వృశ్చిక రాశి వారికి విద్యార్థులకు పరీక్షా ఫలితాలు సంతృప్తికరముగా ఉంటాయి విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళ యొక్క ఫలితాలు చాలా సంతృప్తికరంగా ఉంటాయి వృత్తి వ్యాపారాలలో ఆలోచనలలో కార్యరూపము దాలుస్తాయి ఈ వృత్తి వ్యాపారాలు చెయ్యాలి అని అనుకునేటువంటి వాళ్లకు కార్యరూపము దాలుస్తాయి ఒక నిర్ణయానికి రావటం దాన్ని మొదలు పెట్టుకోవటం అనేటువంటిది జరుగుతుంది కాక ఈ మాసంలో అన్ని రంగాల వారికి సానుకూలమైనటువంటి వాతావరణంగానే ఉన్నది ఈ గ్రహస్థితులు ఈ మాసంలో గ్రహస్థితులు వృశ్చిక రాశి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నాయి అన్ని రంగాల వాళ్లకు అనుకూలమైనటువంటి వాతావరణంగానే ఉన్నది సమర్థవంతముగా బాధ్యతలు నిర్వహిస్తారు ఎవరైతే బాధ్యతలు నాకు ఉన్నాయి అని అనుకుంటూ ఉంటారో వాళ్ళు చాలా సమర్థవంతంగా నిర్వహిస్తారట ఈ మాసం అంతా కూడా మాసం మధ్యలో కుటుంబ సభ్యులతో చిన్నపాటి స్వల్ప వివాదాలు కలిగినప్పటికీ మాసాంతంలో వివాదాలు సమిసిపోయి అందరితోనూ కలిసిమెలిసి జీవితాన్ని గడపడం అనేటువంటిది జరుగుతుంది విదేశాలకు వెళ్ళవలసినటువంటి వాళ్లకు వెళ్ళేటువంటి వెళ్ళడానికి ఈ మాసం చాలా అనుకూలముగా ఉన్నది అలాగే ధనము రావాల్సినటువంటిది వీళ్ళ చేతికి అందుతుంది వీళ్ళు బలమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ మాసంలో నెరవేర్చుకోబోతున్నారు తెలియజేస్తూ ఉన్నాను చాలా చక్కగా చెప్పారు సో ఇంకా దైవారాధన విషయం చెప్పండి ఎలాగో అన్ని మంచి ఫలితాలే వృక్షికి రాసి వారికి దైవారాధన అలాగే దిక్కుల విషయం రంగుల విషయం ఎలాంటి దుస్తులు ధరించాలి ఈ విషయాన్ని వీళ్ళు ఎలాంటి దుస్తులు ధరించాలి అని అంటే బూడిద రంగు తెలుపు కాస్త లైట్ గ్రీను ఇటువంటి రంగుల యొక్క దుస్తులు ధరించవచ్చును దిక్కులు ఏ దిక్కుకు వెళితే వీళ్లకు మేలు జరుగుతుంది అంటే నలుదిక్కులా మేలే జరుగుతుంది గాక నాలుగు వైపులా ఎటు వెళ్ళినా అనుకూలముగానే ఉంటుంది గాక ఇక దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి గణపతిని ఆరాధన చేస్తే ఈ మాసమంతా కూడా వీళ్లకు చాలా యోగవంతముగా ఉంటుంది